ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరంగల్లో పర్యటిస్తున్నారు. ఆంధ్ర విద్యావర్ధిని కాలేజ్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ కు మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబలి దయాకర్ రావు, వరంగల్ మేయర్ ఘనంగా స్వాగతం పలికారు. వెంకయ్య టూర్ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్లాటినం జూబ్లీ వేడుకలను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు వెంకయ్య. ఆయన గాంధీ అనాలనా ఏమనాలనా అనేది కూడా మాకు అర్థమైతలేదు. ఏంది ఆ రోజులలో ఈడ ఏవీ స్కూల్ స్థాపించటం, సీకేఎం మెడికల్ కాలేజ్ ఆయనే ముందరపడి స్థాపించటం, ఎంజీఎం హాస్పిటల్ కు 5 ఎకరాల జాగియటం, సీకేఎం కాలేజీ ఆయనే ముందరబడి చేయటం, సీకేఎం హాస్పిటల్ కూడా అంటే ఏంది? 1 లక్ష రూపాయలు ఇస్తేనే పెద్ద పబ్లిసిటీ చేసుకుంటావు అంటే ఇన్ని తీర్ల వరంగల్, వరంగల్ జిల్లాలో పుట్టిన బిడ్డ ప్రతి ఒక్కరూ ఆయన సాయం తీసుకున్న వాళ్ళు అనేది నేను వెంకయ్య నాయుడు గారికి సందర్భంగా తెలియదు. సీకేఎం హాస్పిటల్ పోంది వెళ్ళది, ఎంజీఎం హాస్పిటల్ పోంది వెళ్ళది, మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలా మంది మా వరంగల్ ఉన్నారు, ఏబీవీలో అయినారు, సీకేఎం హాస్పిటల్ అంటే వరంగల్ జిల్లా ప్రజలంతా కూడా చందాకాంతయ్య గారి కుటుంబానికి గాని వారికి ఏమి చేసినా తక్కువ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను క్రమశిక్షణ నేర్చుకున్నా, చదువు నాకు పెద్దగా అబ్బలే కానీ క్రమశిక్షణ నేర్చుకున్నా, ఏబీవీ దాంతో ఓ పట్టుదల నేర్చుకున్నా, ఒక పద్ధతి నేర్చుకున్నా. అక్కడి నుంచే రాజకీయాలు మొదలుపెట్టా. మా బొల్లం సంపద ఇక్కడనే ఉన్నాడు, ఇద్దరం పోటీ కూడా పడ్డాం. ఆయన ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలిచిండు, నేను ఓడిపోయినా. రాజకీయాలు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి, మా అన్ని కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. రాజకీయాల్లో ఎట్టుండాలి, ఒక పద్ధతి ఎట్టుండాలి, ఒక క్రమశిక్షణ ఎట్టుండాలి అనేది ఏబీవీకి ఒక స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టి కూడా ఒకసారి నేను తీసుకుపోయినా. చందాకాంతయ్య గారు ఈ వరంగల్ జిల్లాకు సేవ చేసిన విషయాలు కూడా మేము వారి దృష్టి తీసుకపోతే వారు కూడా అన్నారు ఏం చేస్తే బాగుంటుందో అనేది ఒక ప్రణాళిక తయారు చేసి నా దగ్గరికి తీసుకురాని కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ సంస్థలన్నిటికి కూడా ఒక ప్రణాళిక తయారు చేసేందుకు సిద్ధంగా ఉండడం కూడా ఈ సందర్భంగా